కల్కి మానవ సేవా సమితి వారి మానవత్వ సేవా తత్వాన్ని మరోసారి చాటుకుంది. విజయవాడ కేదారేశ్వరపేటలోని మ్యాంగో మార్కెట్లో కల్కి మానవ సేవా సమితి వారు అక్కడి అపరిశుభ్ర వాతావరణాన్ని మురికినీటిని శుద్ధి చేసి చెత్తను అక్కడి నుంచి తరలించారు. దుర్భరంగా ఉన్న మార్కెట్ను శుభ్రంగా మారడం చూసిన పలువురు ఆశ్చర్యంతో కల్కి సేవా సమితిని అభినందించారు. ఈ కార్యక్రమంలో విజయవాడ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ బాబు శ్రీనివాస్, లోకల్ కార్పొరేటర్, శానిటరీ ఇన్స్పెక్టర్ తదితరులు పాల్గొన్నారు. సేవా సమితి తరఫున మనకి ప్రతి సంవత్సరం కార్పొరేషన్ విఎంసీ తరఫున ప్రతి నెల కానీ రెండు నెలలకు ఒకసారి కానీ క్యాంప్ పెడతాండి. ఇది ఇక్కడ కేదరాజపేట మార్కెట్లో రెండో సేమ్ పెడతాం. ఆడ ఇదివరకు పెద్ద ఇదివరకు ఇంకా ఎక్కువ ఉండే చెత్త క్లీన్ చేసే వాళ్ళు చాలా తక్కువ ఉన్నదైనా కూడా బాగా వర్క్ చేసి 50 మంది కల్కి సేవా సమితి వాళ్ళు కార్పొరేషన్కి ఎంతో సాయం చేస్తున్నారు. అలాగే ట్యాంక్ బండ్స్, కృష్ణా రివర్ బండ్స్ అన్నీ కూడా ఇదివరకు ఆల్రెడీ 3 సార్లు 4 సార్లు క్లియర్ చేశారు. వాళ్ళు ప్రతి నెల 2 నెలలు టైప్ అయ్యి విఎంసీ కార్పొరేషన్తో వాళ్ళ సేవ కార్పొరేషన్ అభినంది సేవ అందించడం వల్ల వాళ్ళందరినీ అభినందిస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు సేవ చేయటం వల్ల ఏంటంటే ప్రజల్లో కూడా చైతన్యం కలిగి మనకి క్లీనింగ్ లెస్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. దీనివల్ల ఇలా మన ఎన్జిఓలు సపోర్ట్ ఉండటం వలన, అలాగే కల్కి సేవ సంస్థ మనకి చాలామంది, అలాగే కొన్ని అసోసియేషన్లు ఆర్డబ్ల్యూ అసోసియేషన్లు వీళ్ళందరూ మనకి సపోర్ట్ ఉండటం వల్ల మనకి, అలాగే కమిషనర్ గారి ప్రోద్బలంతో అందరినీ కూడా కలుపుకొని మొత్తం దేశంలోనే 1 ఉండటం వలన మనకి ఎంతో ఉపయోగపడింది. దీనివల్ల ఏంటంటే మనకి ఇంకా ఎక్కువ చేయాలి. ప్రతి నెల 2 నెలలకోసారైనా మన కల్కి సేవా సమితి వాళ్ళు ప్రతి చోట ఇప్పుడు ఎండలో కాలం ఎక్కువ మంది లేకపోతే 200 మంది 300 మంది వచ్చి చేసేవాళ్ళు. ఆ విధంగా చేయటం వల్ల అంటే మనకి ప్రజల్లో ఏంటంటే అవగాహన కలగాలి. ఎక్కడ చెత్త వేయకూడదు, రోడ్డు మీద చెత్త వేయకూడదు, అంటే కాలువలో చెత్త వేయకూడదు, రోడ్డు మీద చెత్త వేయకూడదు, బిన్లోనే వేయాలి. ఆ విధంగా చేస్తే మనకి స్వచ్ఛమైన నగరంగా మనకి ఆల్రెడీ డిక్లేర్ అయింది. ఇంకా దాని